ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టోత్సవాల్లో వేద పండితులు కూచనపల్లి కమలాకర్ శర్మ, హరీష్ శర్మల నేతృత్వంలో మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు శనివారం రోజున శాంతి పాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల, మంటపారాధన, అంకురార్పణ, నవగ్రహ వాస్తు, మాతృకా మంట ఆరాధన, అగ్ని ప్రతిష్ట హోమం, జలదివాసనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మిడిదొడ్డి సారయ్య, ఉపాధ్యక్షులు దీటి బాలయ్య, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు శ్రీ మడలేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు, ఈ రోజున ఉదయాన్నే శాంతి పాఠం, గణపతి పూజ, పుణ్యహవాచనం, అంకరార్పణ, నవగ్రహ వాస్తు, మాతృక, క్షేత్రపాలక, యోగిని, సర్వతోభద్ర మంటపారాధన, అగ్ని ప్రతిష్టాపన, సాయంకాలం 6 గంటలకు జలాదివాసం, జలాదివాసాంగ హోమములు ఇత్యాది హోమములన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. ఇంకా అదేవిధంగా రేపు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున ఇట్టి విషయాలు తెలుసుకొని భక్తులందరూ కూడా ఇట్టి కైంకర్య సేవలో పాల్గొని ఆ యొక్క మడలేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు. అదేవిధంగా ఈ రోజున సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. భక్తులందరూ కూడా అట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని కైంకర్య సేవలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, అందరికీ కూడా మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా పిల్లాపాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యులు కలగాలని, సకల బాధలన్నీ తొలగిపోయి అనావృష్టి అతివృష్టి బాధలు తొలగిపోయి పిల్లాపాపలతో పాడి పంటలతో చక్కటి జీవితాలను కలగాలని కోరుకుంటూ ఆ మడలేశ్వర స్వామి వారి యొక్క కృప ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాన్ భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.